ఎన్ఆర్ఐని వివాహం చేసుకుని కలకాలం సుఖంగా ఉండాలని ఆశించిన ఓ అబల చివరకు కట్టుకున్నవాడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగిన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపుతోంది. మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన పట్నాన సింహాద్రి భారతిల కుమార్తె సానా శిరీష. కుమార్తెను ఎంటెక్ చదివించారు. పాతపట్నం ఎస్సీ కాలనీకి చెందిన సానా ధర్మపురి విజయల కుమారుడు ఎన్ఆర్ఐ సానా గౌరీశంకర్. థాయిలాండ్ లో 2016లో వీరిద్దరికి వివాహం జరగ్గా వీళ్లకి 3 సంవత్సరాల కుమారుడు సుజిత్ శంకరున్నాడు. వివాహ సమయంలో 5 లక్షల కట్నం, 5 తులాల బంగారం, సారీ అంతా కలిపి 10 లక్షలపైనే కానుకలిచ్చారు. అయినా వారి కాపురం పెళ్లైన నెల రోజుల నుంచే సాగలేదని బాధితురాలు చెప్తోంది. వరకట్న వేధింపులకు గురిచేసి చివరకు ఈ స్థాయికి తీసుకొచ్చారని ఆవేదన చెందుతుంది. గౌరీశంకర్ తల్లిదండ్రులు వాళ్ల అక్క జయలక్ష్మి మాటలు విని తనను మానసికంగా భర్త ఇబ్బందులకు గురిచేసేవాడని వాపోతోంది. పెళ్లైన 2 నెలలకే బ్యాంకాక్ తీసుకువెళ్లి 15 రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడంతో ఒంటరిగా పాతపట్నం పంపించేశాడంటుంది. గర్భవతిగా ఉన్న సమయంలో కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడని, అప్పటి నుండి ఇప్పటి వరకు పాతపట్నం రాకుండా విదేశాల్లోనే తిరుగుతున్నాడని తెలిపింది. తన భర్త తనకు కావాలని ఆమె కన్నీరు పెడుతూ కోరుకుంటుంది. థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో ATOAS సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీలో SAP డెవలపర్ గా పనిచేస్తున్నాడని ఆమె చెప్తోంది. శిరీష అత్తవారింటి ముందు మౌన దీక్షకు దిగడంతో వాడికి తండ్రి అంటే తెలీదు, తండ్రి ఫేస్ కూడా వాడు చూడలేదు. వీడి కోసమైనా ఎప్పటికైనా వస్తారనేసి నేను చూస్తున్నాను, కానీ వాళ్ళు ఇంకా ఎస్కేప్ అయిపోవాలని ట్రై చేస్తున్నారు. వదిలేయడానికి కారణం కూడా తెలీదు. మాకు ఏం చెప్పకుండానే మా అత్త మామలు అందరూ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు మా ఎక్కడ ఉన్నారో మా అత్త మామలు తెలీదు. వాళ్ళు మా భర్త రావాలని నేను కోరుకుంటున్నాను. మా అత్తమామ తిండి పెట్టకుండా వాళ్ళకి ఇంకో పిల్ల చేసుకుంటే ఎక్కువ కట్నం ఇచ్చేది, నువ్వైతే తక్కువ కట్నం తెచ్చావని, మా తోమతికి నువ్వు సరిపోవని ఎప్పుడు మమ్మల్ని చాలా చులకనగా చూసేవారు. మా హోదాకి మీరు అందరని మా అత్తమామలు మాట్లాడేవారు. మా హస్బెండ్ చెప్తే మా హస్బెండ్ మా అమ్మ నాన్న ఏం చెప్తే అది చెయ్యు అనేవారు. నేను ఒక మధ్యతరగతి కుటుంబీకుడిని. నా కూతుర్ని ఎంటెక్ వరకు చదివించాను. ఎంటెక్ వరకు చదివిన తర్వాత సంబంధం అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడనేసి ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడని నా కూతుర్ని నేను నా శక్తికి మించిన భారంతో నేను అప్పులు చేసి నా కూతురికి వివాహం చేయడం జరిగింది. వివాహం చేసిన కొద్ది రోజులకే వాళ్ళు ఒక 2 మంత్సే ఉంచి అక్కడ నుంచి అబ్బాయి ఎస్కేప్ అయిపోయి అమ్మాయిని నా ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంతవరకు కూడా అమ్మాయికి కొడుకు పుట్టినా కూడా ఇంతవరకు కనీసం తండ్రిగా చూడడానికి రాలేదు, తనకి పుట్టుకొప్పు కూడా తీయలేదు, అతను అబ్బాయి ఎలాగుంటాడని కూడా తండ్రి చూడలేదు. ఇది చాలా దారుణంగా నాకు బాధగా కలిగిస్తుంది. అలాగే ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా దీని మీద అందరూ కూడా జాలి పడుతున్నారు. కానీ ప్రభుత్వ పరంగా నేను కోర్టులో కంప్లైంట్ చేశాను. కోర్టులో కంప్లైంట్ చేస్తే అది ఆ అబ్బాయి వాయిదాలకు అటెండ్ కాకుండా ఎస్కేప్ అవ్వడం వల్ల ఆ కోర్టు నుంచి అది ఆ ప్రాసెస్ ముందుకు జరగట్లేదు. పోలీసులకు కూడా సంప్రదించాము, వాళ్ళు నాన్ బుల్ బెయిల్ వారెంట్ కోర్టు ఇచ్చింది. అయినా కూడా నాన్ బుల్ బెయిల్ వారెంట్ పోలీసుల ఆధ్వర్యంలో ఉంది తప్ప ఆయనకు అరెస్ట్ చేసే అధికారం లేదు అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అతను స్వదేశంలో ఉంటే ఆయనకు అరెస్ట్ చేయగలిగేవారము, విదేశాల్లో ఉన్నారు కాబట్టి మాకు ఆయన అరెస్ట్ చేసే అధికారం మాకు లేదని వాళ్ళు తెలియజేయడం వల్ల మాకు న్యాయం జరగదు అనే బాధతో మేము ఈరోజు మీడియాని ప్రజల్ని అందరినీ ఆశ్రయించాము. మీ అందరూ